సినిమా మాత్రం సూపర్. ఈ రోజు అసలు మళ్ళమ్మ పిత్త పిత్త జానీ మాస్టర్ అయితే అసలు తగ్గేదలే అన్నట్టు. ఈ సీను గూస్బంప్స్, ఏ క్షణం ఏం జరుగుతుందని మొత్తం వన్ మ్యాన్ షో. సార్ విజయ్ సార్కే ఈ స్టోరీ ఎవరు తీసినా సెట్ కాదు. అసలు అసలు ఏం ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే, స్టార్టింగ్ నుంచి ఒక టెర్రరిస్ట్ని స్టార్టింగ్ సీనే ఒక పాప సీన్ ఉంటుంది. అసలు ఆ పాప చనిపోవడం అసలు ఎమోషన్ మైంది. అక్కడ నుంచి ఆ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తారు. సో ఒక గ్లాస్ వాళ్ళందరినీ మనల్ని ఒక షాప్లో బంధిస్తారు కదా, ఆ సీను అక్కడ విజయ్ చేసే టెక్నిక్స్ అసలు వేరే లెవెల్. సినిమా మాత్రం గూస్బంప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము సూపర్ ఉంది. అసలు ఆ కామెడీ మాత్రము, వాళ్ళు చేసే కామెడీ సూపర్. కామెడీ కానీ యాక్షన్ సీన్స్ కానీ సూపర్ ఉంది. ఈరోజు జస్ట్ ట్రైలర్ ఇది, రేపు కేజీఎఫ్ వస్తుంది. నిజంగా కేజీఎఫ్ మాత్రం గూస్బంప్స్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం విజయ్ సార్ వన్ మ్యాన్ షో. సినిమా మీరు నమ్ముకున్నట్టు వచ్చి 3 అవర్స్ ఎంజాయ్ చేయగల సినిమా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ క్లైమాక్స్ సూపర్. హీరోయిన్ అంటే పాటకు బాగుంది. సో మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ఓకే హీరోయిన్ ఓకే. సో గ్లామర్ కి పనికిస్తుంది సినిమా. సూపర్ బ్రో, బాగుంది హీరోయిన్, బాగుంది జోక్స్, సాంగ్స్ బాగుంది. జానీ మాస్టర్ అయితే సూపర్ ఇచ్చేసిండు పర్ఫార్మెన్స్. ఒకటే సాంగ్ ఉంది బ్రో, ఒకటే దీంట్లో సీరియస్నెస్లో ఫన్నీ కామెడీ, పిచ్చ పిచ్చగా నవ్వుకోవచ్చు, బాగుంటుంది. పూజ యాక్టింగ్ ఏం యూజ్ చేయలే, పూజాని కొద్దిగా ఏదో లైట్గా యూజ్ చేసారు క్యారెక్టర్. సాంగ్ అయితే హైలైట్ బై, అదిరిపోయింది, చాలా బాగుంది, చూడొచ్చు వన్ టైం వాచ్. రేటింగ్ అతను రా ఏజెంట్, బాగుంది మూవీ మాత్రం. యాక్షన్ సీన్స్ అయితే పిచ్చెక్కిపోయినాయి. పూజ నార్మల్, పూజ బాగానే ఉంది, పూజ హెక్దే యాక్టింగ్ కూడా బాగానే ఉంది, రోల్ కూడా బాగుంది. పూజ బాగానే ఉంది కానీ పూజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది ఈసారి, రాధేశ్యామ్లో డబల్ లాగ్ కాకుండా బాగుంది. ఇప్పుడైతే మస్తు ఉంది మూవీ మాత్రం, బాగుంది. కేజీఎఫ్ కేజీఎఫ్ అబ్బా, ఇప్పుడు ఈ మూవీ బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్ కాదు, బీస్ట్ అండ్ కేజీఎఫ్ రెండు బాగానే ఉంటాయి మూవీస్. బీస్ట్ అయితే ఇప్పుడు చాలా బాగుంది మూవీ, రేపు కేజీఎఫ్ తెలుస్తుంది ఎట్లా అనేది. మూవీలో సాంగ్స్ ఒక త్రీ సాంగ్స్ ఉన్నాయి. ఆ త్రీ సాంగ్స్లో ఒకటి ఆల్రెడీ మనం ఫుల్ హిట్ అయిపోయింది, ఇంకోటి మన లాస్ట్ వస్తుంది, మధ్యలో ఒకటి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది అనమాట. అది కూడా అంటే మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. ఏదో తమిళ మూవీ చూసినట్టు కాదు, తెలుగు ఫ్లేవర్లోనే అనిపిస్తుంది, మొత్తం తెలుగులానే అనిపిస్తుంది. తమిళ మూవీ ఏదో వేరే హీరోని చూసినట్టే ఏమనిపించదు, మన తెలుగు హీరోని చూసినట్టే అనిపిస్తుంది. బాగుంది మూవీ అంతా.